నమస్కారం, నా పేరు తరుణి. వి డిజిటల్ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తూర్పు గోదావరిలో గడప గడపకు మన ప్రభుత్వం, ప్రతి ఒక్కరికి సంక్షేమ ఫలాలు అందిస్తాం. హోంమంత్రి తానేటి వనిత. నందిగామలో 106వ రోజు కొనసాగుతున్న అన్న క్యాంటీన్, పేదవాడికి అండగా ఉంటామన్న టీడీపీ. విజయవాడలో పేచిరెగిపోతున్న పెట్రోల్ బంకుల అరాచకాలు, వాహనదారులకు తప్పని ఇక్కట్లు. ప్రగతి పదంలో ఏపీ సర్కార్, 59 లక్షల వ్యయంతో అభివృద్ధికి శ్రీకారం. గంజాయి అక్రమాలకు అడ్డాగా మారిన ఏపీ, వాహన తనిఖీలలో 100 కేజీలు సీజ్. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా 59వ రోజు తాళ్లపూడి మండలం పోచవరం గ్రామంలో హోంమంత్రి తానేటి వనిత పాల్గొన్నారు. సీఎం జగన్ ఈ 3 సంవత్సరాల కాలంలో ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు అందుతున్నాయా లేదా అని లబ్ధిదారులను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. ముఖ్యమంత్రి జగన్ ఆదేశాల మేరకు ప్రజా సమస్యలను పరిష్కరిస్తున్నామని ముఖ్యమంత్రి తానేటి వనిత పేర్కొన్నారు. కర్నూలు జిల్లా ఆదోనిలో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు పర్యటించారు. ఈ క్రమంలో తెలుగునాడు విద్యార్థి సమాఖ్య కర్నూలు జిల్లా అధ్యక్షులు శ్రీ రామాంజనేయులు ఆదోనిలో ప్రభుత్వ డిగ్రీ కళాశాలలోని అనేక సమస్యలపై చంద్రబాబుకు తెలియజేశారు. మరోవైపు టీఎన్ఎస్ఎఫ్ నాయకులు పలు అంశాలపై చంద్రబాబు నాయుడుతో చర్చించారు. కృష్ణా జిల్లా బంటుమిల్లిలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పలు అభివృద్ధి పనుల నిమిత్తం శంకుస్థాపన కార్యక్రమంలో మంత్రి జోగి రమేష్ పాల్గొన్నారు. మనబడి నాడు నేడు పథకంలో భాగంగా 59 లక్షల వ్యయంతో మౌలిక సదుపాయాల కల్పనకు ఆయన శ్రీకారం చుట్టారు. విద్యాభివృద్ధి కోసం సీఎం జగన్ పెద్దపీట వేశారని మంత్రి జోగి రమేష్ కొనియాడారు. ఎన్టీఆర్ జిల్లా కొండపల్లి మున్సిపాలిటీ మైలవరం బీజేపీలో అంతర్గత విభేదాలు ముదిరిపాకాన పడ్డాయి. గత కొన్ని రోజులుగా కొనసాగుతున్న వర్గపోరు పతాక స్థాయికి చేరుకుంది. మైలవరం నియోజకవర్గ బీజేపీ నాయకులు నూతన పార్టీ బాలకోటేశ్వరరావు వ్యవహారాల శైలిపై ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు బబ్బూరి శ్రీరామ్ క్రమశిక్షణ కమిటీ సిఫార్సు చేసిన షోకాస్ నోటీస్ పెను దుమారం రేపింది. నూతన పార్టీ బాల కారణంగా మైలవరంలో పార్టీ కేడర్ దూరమవుతుందని బాల వ్యతిరేక వర్గం వాదించింది. ఎన్టీఆర్ జిల్లా నందిగామలో 106వ రోజు అన్న క్యాంటీన్ కొనసాగుతోంది. పేదవాడి కడుపు నింపడం టీడీపీ సంస్కృతి, పేదవాడి కడుపు కొట్టడం వైసీపీ విష సంస్కృతి అని మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య విమర్శించారు. స్థానిక గాంధీ సెంటర్ నందు నిరుపేదలకు ఎన్టీఆర్ అన్న క్యాంటీన్ ద్వారా భోజనం అందించారు. రానున్న రోజుల్లో టీడీపీ జెండా ఎగురుతోందని తంగిరాల సౌమ్య ధీమా వ్యక్తం చేశారు. పరిశుభ్రత ఆరోగ్యానికి పాటించవలసిన మొదటి సూత్రమని, ప్రజలు వ్యక్తిగత శుభ్రతతో పాటుగా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని కైకలూరు ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు అన్నారు. మండలంలోని పంచాయతీలకు 24 చెత్త రిక్షాలను సర్పంచులకు ఎంపీటీసీలకు పంపిణీ చేశారు. చెత్త సేకరణ ప్రక్రియను ఒక ప్రణాళికాబద్ధంగా చేపట్టి గ్రామాలను పరిశుభ్ర గ్రామాలుగా తీర్చిదిద్దేందుకు ప్రజాప్రతినిధులు అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఎమ్మెల్యే డిఎన్ఆర్ అన్నారు. చక్కగా రాష్ట్ర స్థాయిలో ఈ రోజు చెప్పుకుంటే వైఎస్ఆర్ కంటి వెలుగు కార్యక్రమంలో ఈ రాష్ట్రంలో ఎవరూ చేయలేనటువంటి అంత సాహసంతో ఎక్కువగా ఆపరేషన్ చేసి ఈ ప్రభుత్వ తరఫున కూడా మంచి పేరు ప్రఖ్యాతులు పొందినటువంటి డాక్టర్ గారు భాస్కర్ రెడ్డి గారు, డాక్టర్ భాస్కర్ రెడ్డి గారి గురించి మనం ఎంత చెప్పుకున్నా ఇక్కడ తప్పే అవుతుంది. అక్కడ ఇదే కొత్త కనుక ఆయన గురించి తెలుసుకుంటే ప్రతి పేద పడు వర్గాలకు ఆయన చేస్తున్నటువంటి సేవలు, ఆయన అందిస్తున్నటువంటి సహకారం చాలా మరువలేంది. అలాగే ఈ రోజున ఇక్కడ ఈ ఆసుపత్రి ప్రారంభోత్సవానికి ముఖ్యంగా నియోజకవర్గ స్థాయిలో అందరూ కూడా డాక్టర్ ఆళ్ళ భాస్కర్ రెడ్డి గారిని, అలాగే మన డాక్టర్ విక్టర్ బాబుని ఆశీర్వదించడానికి మరి పెద్ద ఎత్తున అందరూ కూడా ఎంతో అభిమానంతో. విశాఖ నుండి హైదరాబాద్కు అక్రమంగా గంజాయి తరలిస్తున్న 2 కార్లను కీసరా టోల్ ప్లాజా వద్ద కంచికచెర్ల పోలీసులు పట్టుకున్నారు. వాహనాల తనిఖీలలో భాగంగా కార్లలో 100 కేజీల గంజాయిని గుర్తించారు.
అనంతరం ముగ్గురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. విజయవాడ పటమట వివేకానంద నగర్ లో దొంగతనం జరిగిందని బాధితుడు ఇచ్చిన సమాచారం మేరకు పటమట పోలీసులు సంఘటనా స్థలానికి పరిశీలించి కేసు నమోదు చేశారు. ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు ఇంటి తాళం పగలగొట్టి ఇంటిలో ఉన్న బంగారు వెండి ఆభరణాలు నగదును దొంగిలించినట్లు పోలీసులు విచారణలో తేలింది. పోలీసులు నాలుగు బృందాలుగా ఏర్పడి సేకరించిన ఆధారాలను బట్టి పాత నేరస్తుల కదలికలపై గట్టి నిఘా ఏర్పాటు చేశారు. దర్యాప్తులో మాచవరం పోలీస్ స్టేషన్ పరిధిలో శిఖామణి సెంటర్ సమీపంలో అనుమానితులైన వ్యక్తులను అదుపులోనికి తీసుకొని వారి వద్ద నుంచి నగదు ఆభరణాలను రికవరీ చేశారు. కృష్ణా జిల్లా నందిగామ పట్టణంలోని 7వ వార్డ్ పరిధిలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం జరిగింది. ప్రభుత్వం అందజేస్తున్న సంక్షేమ పథకాలను స్థానిక ఎమ్మెల్యే మొండితోక జగన్మోహన్ రావు గడప గడపకు వెళ్లి వివరించారు. బడుగు బలహీన వర్గాలైన ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల జీవితాలలో వెలుగు తెచ్చేలా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిపాలన చేస్తున్నారని, సంక్షేమ పథకాలతో పేద మహిళల జీవితాల్లో భరోసా ఏర్పడిందని ఎమ్మెల్యే జగన్మోహన్ రావు పేర్కొన్నారు. కృష్ణా జిల్లా పెడన నియోజకవర్గంలో మంత్రి జోగి రమేష్ అనుచరుల వీరంగం సృష్టించారు. పోలీస్ స్టేషన్లో పోలీసులు ముందే జనసేన పెడన నియోజకవర్గం ఇన్ఛార్జ్ సుధీర్పై దాడి చేశారు. ఇదేమి న్యాయమని జనసేన నాయకులు అడిగితే పోలీస్ చోద్యం చూస్తూ ఉండిపోయారు. రక్షించాల్సిన పోలీసులే చట్టవిరుద్ధంగా పనిచేస్తే ఎవరికి చెప్పుకోవాలని జనసేన నాయకులు ప్రశ్నించారు. ఈ విషయంపై ఎస్పీ స్పందించి విచారణ చేయించి పోలీసు సిబ్బంది జోగి రమేష్ అనుచరులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. విజయవాడ సింగినగర్ డాబా కొట్లు సెంటర్లో ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్లో పెట్రోల్కి బదులు నీళ్లు కొడుతున్నారని వాహనదారులు పెట్రోల్ బంక్ యాజమాన్యంపై వాగ్వివాదానికి దిగారు. ట్యాంకులో పైపు పెట్టి కొట్టడం వలన నీళ్లు వస్తున్నాయో పెట్రోల్ వస్తుందో కూడా పట్టించుకోకుండా సిబ్బంది వ్యవహరిస్తున్నారని స్థానికులు వాపోయారు. అప్పటికి దాదాపుగా 50 నుంచి 60 బండ్లకు పైగా ఆగిపోవడంతో వాహనదారులు ఇబ్బంది పడ్డారు. లీటర్కి 100 గ్రాములు మాత్రమే పెట్రోల్ వస్తుందని, మిగిలిన అంతా నీళ్లే అని తమ వాహనాలు రిపేర్లకు గురవుతున్నాయని వాహనదారులు అసహనం వ్యక్తం చేశారు. సంబంధిత అధికారులు ఇప్పటికైనా ఇటువంటి పెట్రోల్ బంకులపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఎప్పుడు కొట్టించారండి? ఇప్పుడు జస్ట్ 2 ఇయర్లకి. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి వి డిజిటల్ న్యూస్.